ఎందుకు అంత బాగున్నారు అంటే ది ఆల్ వాళ్ళు లోపల నుంచి న్యాచురల్గా చేశారు. దట్ ఈస్ వై వాళ్ళందరూ అందంగా ఉన్నారు. ఇట్స్ నాట్ లైక్ మేకప్ వేసుకుని లైట్లు ఫిల్టర్లు అదంతా పక్కన పెట్టేయండి. ద మోస్ట్ ఇప్పుడు చాలామంది యాక్టర్స్ నాన్ గ్లామరస్ యాక్టర్స్ వస్తున్నారు. ఇది వరకు మనకి ఓన్లీ తెల్లగా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. బట్ నౌ దే ఆర్ సో మెనీ యాక్టర్స్ హూ లుక్ వెరీ యునో ఆ స్టాండర్డ్స్ అన్ని పోయినాయి. ఇట్లా ఉండాలి, తెల్లగా ఉండాలి, సన్నగా ఉండాలి. ఇట్స్ ఓన్లీ అబౌట్ పర్ఫార్మెన్స్. మనం లోపల నుంచి న్యాచురల్గా యూ హ్యావ్ టు అంతే, లోపల నుంచి యూ జస్ట్ హ్యావ్ టు గెట్ దట్ యాక్టర్ అవుట్ అండ్ యూ లుక్ బ్యూటిఫుల్. దట్స్ ఇట్. సో ఇక్కడికి వచ్చే దారిలో ఐ వాజ్ జస్ట్ థింకింగ్, అందరు స్టూడెంట్స్ కదా, మీరు అందరు చాలా డ్రీమ్స్తో యూ గైస్ ఆర్ హియర్ టేకింగ్ దిస్ కోర్సెస్ అండ్ ఆల్, ఎస్పెషలీ ఫిలిమ్స్ అంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఫస్ట్ మనకి ఎంకరేజ్మెంట్ రాదు, బికాస్ ఇట్స్ నాట్ ఇంజనీరింగ్, నాట్ డాక్టర్, నాట్ ఇట్స్ అ వెరీ వీ డోంట్ నో వాట్ ఇస్ ఫ్యూచర్ హియర్ టు బీ ఆనెస్ట్. సో అదంతా కాదని యూ గైస్ ఆర్ హియర్. సో ఆన్ ద వే నేను అనుకున్నా వీళ్ళకి ఏం చెప్పచ్చు అని. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఫిలిం స్కూల్ వెన్ ఐ వాజ్ 21, 20 వాట్ ఎవర్, అప్పుడు ఐ యూస్ బి వెరీ యాంగ్షియస్ నా ఇప్పుడు ఏంటి, నా కెరియర్ ఏంటి, ఇప్పుడు 10 ఇయర్స్, 5 ఇయర్స్ అయినాక ఏంటి. సో ఇప్పుడు నేను చూసుకుంటే ఐ వుడ్ లైక్ టు టెల్ మై సెల్ఫ్ ఎట్ దట్ టైమ్, కామ్ డౌన్, ఎంజాయ్ దిస్ దిస్ మూమెంట్, దిస్ ఏజ్ ఆర్ దిస్ టైమ్, బికాస్ దిస్ వోంట్ కమ్ బ్యాక్. So if you're here, give 100% of yourself to whatever you're doing. Just one question, just think as a filmmaker or as an actor or as an editor, what kind of films do you want to tell? That is a very important question. Meeku etlanti cinemalu meeru cheppadalchukunnaru ade important ade, that question yourself meeru question cheskunta unte that answer will come. And especially for writers, for directors, it's very important to write. మీకు ఏమైనా ఐడియాస్ వస్తే పాతకాలం లాగా ఒక పెన్ను పేపర్ తీసుకుని రాసుకుంటూ ఉండండి. డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ద టెక్నాలజీ అండ్ ఆల్సో డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ ఆల్ దీస్ అమెజాన్స్, నెట్ఫ్లిక్స్, ఆల్ దీస్ థింగ్స్. డోంట్ వాచ్ టూ మచ్ బికాస్ మనకు అది తెలియకుండానే మనం దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ నాట్ producing your original content which is coming from your own head. You're watching too much of those things. You're trying to copy, you're getting too much influence. So have a balance, you know, maybe a month I'll watch one or two or whatever. And also watching a film in theater is the most important thing as a filmmaker or as an actor. మనకి ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, దేనికి రియాక్ట్ అవుతున్నారు, ఆ పల్స్ అనేది ఉంటుంది కదా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో యా ఐ వుడ్ జస్ట్ అదే ఇది చెప్పదలుచుకున్నాను. సో ఆల్ ద బెస్ట్ గైస్. ఇట్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్. సో పేషెన్స్తో ఫోకస్తో దాన్ని తీసుకోవాలి అని.